Welcome to Syamalas Kitchen. Iroju Syamalas Kitchen lo maavudkai pappu charu ela cheyalo chupistanu. Maavudkai pappu charu ki kavalsina padarthamlu oka cup kandi pappu, rendu maavudkayilu, koddiga vellulli oka aru, oka spoon jeelakarra ara teaspoon, aavalu 4-5 pachimirapakayilu, తగినంత ఉప్పు, ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు, 4 ఎండుమిర్చి, కొద్దిగా కరేపాకు, 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్. ముందుగా కందిపప్పుని శుభ్రంగా 2 సార్లు కడుక్కుని ఉడికించుకుని పెట్టుకోవాలి. కుక్కర్లో వేసుకుని ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మామిడికాయలు 2 మామిడికాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా చితక్కొట్టుకుని పెట్టుకోవాలి. కందిపప్పు ఈ విధంగా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. ఇలా ఉడికించిన పప్పులో మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వాటర్ పోసుకోవాలి. పప్పుకి సరిపడా వాటర్ పోసుకోవాలి. చిక్కగానే ఉండాలి, ఇది పలచగా ఉంటే బాగోదు. ఈ విధంగా దీనికి సరిపడంత వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకోవాలి. స్టవ్ వెలిగించి ఇలా మరిగించుకోవాలి. ఎక్కువసేపు మరిగించుకోవాల్సిన అవసరం లేదు, ఒక 10 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఇంకొక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా ఉప్పు, కారం అన్నీ అటు ఇటు కలుపుకుని మరిగించుకోవాలి. పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇలా చిక్కగా మరిగిన తర్వాత పోపు వేసుకోవాలి. ఇలా వేరొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి దోరగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, కరేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని పప్పుచారులో వేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం తిరగమూత వేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు ఇలా ఉన్నప్పుడు వీటిని మెత్తగా చిదుముకుని మళ్ళీ అందులో వేసుకోవాలి. ఇష్టపడిన వాళ్ళు ముక్కలుగానే తీసుకోవచ్చు, లేకపోతే మెత్తగా చేసుకుని వేసుకోవాలి. నేను ఇందులో సగం ముక్కలుగా సగం మెత్తగా చేసుకుని వేస్తున్నాను. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని అటు ఇటు కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకునే మామిడికాయ పప్పు చారు రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.